హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మాధవి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు కిచినా చూసారా నల్ల అండి పొట్టేలు రక్తం తోటి ఎమ్మెగా చేసుకునే ఫ్రై అండి చాలా మంచిది పిల్లలకి పెద్దలకి హ్యాపీగా తినేయచ్చు చాలా బలవర్ధకం చాలా మంచిది తింటేను పిల్లలు కూడా చాలా బలం వస్తుంది ఈ రెసిపీ కోసం ముందుగా పొట్టేలు బ్లడ్ అయితే తెచ్చుకునేసి డబుల్ బాయిలింగ్ సిస్టంలో నీట్గా ఉడకపెట్టుకోవాలి కింద ఆవిరి మీద అయితేనే ఉడకపెట్టుకోవాలి దీన్ని లేకపోతే డైరెక్ట్గా పెడితే అడుగంటేస్తుంది ఇలా నీట్గా ఉడకపెట్టుకుని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పాన్ తీసేసుకుందాం పాన్ తీసుకునేసి ఆయిల్ వేసుకుందాం దానికి సరిపడా దాంట్లోకి చెక్క లవంగం ఎలాయచి వేసేసుకుందాం తాలింపు వేసుకునేదానికి అది ఉడకపెట్టుకునేది కొంచెం తర్వాత ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం దోరగా వేయించేసుకోవాలి డైరెక్ట్గా పొయ్యి మీద పేట వేస్తే పొటేలు రక్తం అనేది అడుగంటి పొయ్యి మాడిపోతుంది తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందాం అవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఆయిల్లో బాగా వేగితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా వేసిన తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసుకుందాం తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుని వేసేసుకుందాం అవన్నీ బాగా వేయించేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పెట్టుకున్న నల్ల అది కూడా వేసేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకొని ఆ మసాలా ఫ్లేవర్ అంతా దానికి బాగా అంటేటట్టు కలిపేసుకుంటూ ఉండాలి ముందుగా అది ఉడకపెట్టేటప్పుడు పైన కొంచెం ఉప్పు చల్లుతాము అది చూసుకొని మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి అయిపోయింది చాలా ఈజీగా చూసారా సైడ్ డిష్గా అలాగే కూరగా అయినా చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఓసారైతే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది కొంచెం ఉడకబెట్టుకునే దాంట్లోనే ఉంటుంది నీట్గా మాడిపోకుండా ఉడకపెట్టేసుకుంటే ఇది చేసుకోవడం చాలా ఈజీ ఎమ్మీగా ఉంటుంది సైడ్ డిష్గా కూడాను చాలా బాగుంటుంది ఓసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్